మానవుడు అనేవాడు మాత్రం దేవుని కోసము దేవుడు చేసుకున్నాడు అని ప్రతి మనిషికి తెలియాలి. రోమపత్రిక పద్నాలుగో అధ్యాయము ఏడో వచనం. రోమపత్రిక 14వ అధ్యాయం 7వ వచనం. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు. ఎవడును మనలో ఎవడు, పౌలు గారు అంటున్నారు, క్రైస్తవులను ఉద్దేశించి చెప్తున్నారు, మనలో ఎవడు తన కోసం బ్రతకడు. అంటే క్రీస్తును నమ్మినటువంటి వాళ్ళు, దేవుని తెలుసుకొని దేవుని నమ్మి దేవుని కోసం బ్రతకాలని అనుకునే ఎవరైనా మనలో ఎవడును తన కోసము బ్రతకడు అంటున్నాడు ఆయన. మనలో ఎవడు ఎవరి కోసం బ్రతుకుతాడు? తన కోసమే బ్రతకడు అంటున్నాడు. ఈరోజు ప్రపంచంలో ఎవరిని చూడండి, వాళ్ళ కోసమే బ్రతుకుతుంటారు. దేవుని నమ్మని వారు బ్రతుకుతున్నారు వాళ్ళ కోసం అంటే పర్వాలేదు. దేవుని తెలుసుకొనని వాడు తన కోసమే బ్రతుకుతున్నాడు అంటే అది వేరు. కానీ క్రీస్తును నమ్ముకున్నటువంటి వాళ్ళు మన కోసం బ్రతకకూడదు అని బైబిల్ చెప్పేస్తుంది, దేవుడు చెప్పేస్తున్నాడు. చాలామందికి ఇది తెలియదండి. ఏదో ఆదివారం మొక్కుబడిగా ఆరాధనకు రావడం, సోమవారం నుండి శనివారం వరకు నీ కోసమే నువ్వు బ్రతకడం, మళ్ళీ ఆదివారం ఒక గంట రావడం, మళ్ళీ సోమవారం నుండి శనివారం వరకు నీ కొరకే నువ్వు బ్రతకడం, అంటే నువ్వు ఎవరి కొరకు బ్రతుకుతున్నావు? క్రైస్తవుడు ఎవరి కోసం బ్రతుకుతున్నాడు? మనలో ఎవడు తన కోసం బ్రతకడు అంటే యేసుప్రభు నమ్మిన తర్వాత నువ్వు నీ కోసం బ్రతకకూడదు. నువ్వైనా, నీ భర్త అయినా, నీ పిల్లలైనా, మిగిలిన వాళ్ళు వదిలిన అమ్మ నాన్నలు వస్తారు రాకపోవచ్చు, భార్య పిల్లలు మొత్తం కుటుంబం అంతా దేవుని కోసం బ్రతకాలి. ప్రతిరోజు దేవుని కోసం బ్రతకాలి. దేవుని పని చేస్తూనే నీ జీవితాన్ని నువ్వు ముగించుకోవాలి. లోకంలో ఉన్నోళ్ళు అలా బ్రతుకుతారు. లోకంలో ఉన్నోళ్ళు ఏముందండి, ప్రతిరోజు వాళ్ళదే. ఆదివారం సెలవు, సరదా బయటకు వెళ్తారు. శనివారం విశాఖపట్నంలో సాయంత్రం 4 గంటలకు డ్యూటీలు అయిపోద్ది వచ్చేస్తారు. ఇంకా అక్కడ బీచ్కి వెళ్తారు, రెస్టారెంట్లకు వెళ్తారు, తిరుగుతారు. అయిపోయింది శనివారం అంతా, ఆదివారం అంతా తిరుగుతారు. మళ్ళీ సోమవారం నుండి శనివారం వరకు మళ్ళీ డ్యూటీలు. లోకంలో ఎవరైనా వాళ్ళ కోసం బ్రతుకుతే బ్రతకొచ్చు. బ్రతకండి, మీరు మీకోసం బ్రతకండి, మీకు ఎలాగా నరకం తప్పదు. నీ జీవితకాలం అందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించదు అంటే ఈ బ్యాచి అది. నీ జీవితకాలం అందు నీకిష్టమైనట్టు నువ్వు సుఖము అనుభవించదు అంటే ప్రతిరోజు అసలు దేవుణ్ణి నమ్మక నీ గురించి నువ్వు బ్రతుకుతున్నావు. చూసావు, మంచి జాబ్ వచ్చిందని, ఆ ఉద్యోగం నువ్వు చేసుకోవాలని, అది గవర్నమెంట్ జాబ్ అని, నీకు రావడానికి అవ్వదని, నువ్వు దేవుణ్ణినే నమ్మకుండా నువ్వు నీ కోసం, నీ పిల్లల కోసం, నీ భార్య కోసం, నీ అత్తమామల కోసం, నీ తల్లిదండ్రుల కోసం నువ్వు బ్రతుకుతున్నావు. ఇది లోకంలో ఎవడైనా బ్రతికే బ్రతుకు అదే.
ఎవరైనా అలాగే బతుకుతున్నారు. కానీ మొదటి శతాబ్దంలో పౌలు గారు అంటున్నారు, దేవుడు ఆ కాలంలోనైతే చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఆ కాలంలో నువ్వు సువార్త ప్రకటించవలసిన అవసరత లేదు, ప్రతిదినము సిలువనెత్తుకోవలసిన అవసరత లేదు. ఏదో భార్య బిడ్డలను చక్కగా పోషించుకుంటూ విశ్రాంతి దినాన్ని ఆచరిస్తే సరిపోతుంది. కానీ ఈరోజు క్రైస్తవ్యంని స్వీకరించిన తర్వాత, క్రీస్తును నమ్ముకున్న తర్వాత, నువ్వు నీ మనసులో నువ్వు ఒకటి రాసేసుకోవాలి, జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. కనుక క్రీస్తు ఎలా జీవించాడు? ప్రతిదినము దేవాలయంలోకి వెళ్ళి బోధించు, ప్రజల మధ్య ఉంటూ వాళ్ళకి స్వస్థతలు చేస్తూ వాళ్ళకి దేవుని మాటలు చెబుతూ అతని జీవితం అంతా పాపుల కోసం అంకితం చేసేసాడు. వాళ్ళ గురించే ఆయన బ్రతికాడు. అలాగే పౌలు గారు అంటున్నారు, మనలో ఎవడును నేను ఆదివారమున దేవుడు కూడుకోమన్నాడు గనక రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి గనక కానుక ఇవ్వాలి గనక సహవాసం చేయాలి గనక ఆదివారం ఒకరోజు చేస్తాను, మిగిలిన అన్ని రోజులు నా గురించే బ్రతుకుతాను. చూసారా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? మీలో ఉన్నారు చాలామంది, మీరు చాలామంది ఉంటారు. జస్ట్ అంతే, ఏదో ఆదివారం లేకపోతే ఏదో ఒక శనివారం, మరి మిగిలిన అన్ని రోజులు మీరేం చేస్తున్నారు? నిజంగా దేవుడు అనుకునే ఉన్నవాళ్ళు అంటే ఓకే, కాదన్నా దేవుని గురించే మీరు నిర్ణయం తీసేసుకున్నారా? వెరీ గుడ్, తిరిగిలేదు. అసలు చాలామంది అలా లేరు, అది తెలియడం లేదు. బోధకులు ఎవరు చెప్పలేదు, ఏ బోధకుడు చెప్పడు, అమ్మా ఆదివారం గుడికి రా కానుకిచ్చే నీకు ఆశీర్వదిస్తాను అంతే అయిపోయింది. అంటే ఈ మిగిలిన రోజులన్నీ నీకోసం బ్రతికే, ఆదివారం ఒక గంట మాత్రం దేవునికి ఇచ్చేయి. కానీ బైబిల్ అలా లేదండి. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాటుడి చాలా కష్టం ఇది. పౌలు గారు అంటున్నారు, మనలో ఎవడు తన కోసమే బ్రతకడు అంటే చూడండి, నీ గురించి నువ్వు బ్రతకవు. నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బులు దేవునికి ఇస్తుంటావు, నువ్వు దేవుని పని చేస్తుంటావు, దేవుని కార్యక్రమాలు ఉంటే హాజరైపోతుంటావు, లేనప్పుడు పర్వాలేదు. క్లాసులు అయితే క్లాసులకు వచ్చేస్తావు, ఏ క్లాసులకైనా వచ్చేస్తావు, ఏ సభలకైనా వచ్చేస్తావు. ఒకవేళ అనారోగ్యంతో ఉంటే ఎక్స్క్యూజ్ అంతే. మరియు ఒకవేళ ఏదో సమస్య ఉందనుకో, ఓకే. అసలు నువ్వు బాప్తిజం పొందినప్పుడు నువ్వు తీసుకోవలసినటువంటి తీర్మానం ఏంటి? అసలు నువ్వు దేనికి నువ్వు ఈ క్రైస్తవ్యంలోకి వచ్చావు? నువ్వు ఎందుకు అసలు యేసుప్రభు నమ్ముకున్నావు అంటే, అసలు మనలో ఎవడు తన కోసం బ్రతకడు అని అనేసాడు. అంతే అంటే క్రైస్తవుడు తన కోసం బ్రతకడు, తన కోసం బ్రతకడు. యేసుప్రభు నమ్ముకున్నావంటే వచ్చేవలసిందే, దేవుడికి వచ్చేవలసిందే. దేవుడి దగ్గరికి వచ్చే లాజర్ లాంటి అద్భుతమైన జీవితం ప్రపంచంలో ఎవ్వడికి లేదు. రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్నాడంటే బ్రాకెట్లో అడుక్కున్నాడు అంతే. దరిద్రుడు, బైబిల్ స్టైల్గా వాడి దరిద్రుడని, ఇంకా బ్రాకెట్లో ఏంటిది అడుక్కున్నాడు. ఎవండి? ధనవంతుణ్ణి. అడుక్కొని బ్రతికాడు. ఏదో బతకడం కోసం గనక అడుగుతావు, సిగ్గేముంది, భోజనం పెట్టండి అని అడిగితే తప్పది, దొంగతనం చేస్తే తప్పు, కానీ అడిగితే తప్పే ఉందండి. అప్పుడు మేము కార్ల మీద వచ్చినప్పుడు పక్కన ఎవరో చూస్తే, నమస్కారం అండి, జస్ట్ అంటే పరస మర్చిపోయానండి అంటుండి. అది అబద్ధమో మోసమో మనకు అనవసరం, కానీ అతను అడిగాడు, అది అదృష్టం మనకి, డబ్బులు ఇవ్వాలి ఖచ్చితంగా. అలాగే కాయగూరలు అమ్ముతారు వాళ్ళు, వాళ్ళు 10 రూపాయలు 20 రూపాయలు చెప్తారు. 20 రూపాయలు కాదు, ఇంకా నువ్వు కవిత అవసరమైతే 25 ఇవ్వచ్చు, అక్కడ బేరాలు ఆడకూడదు. ఎవరి దగ్గర బేరాలు ఆడాలి? అడుక్కున్నోడు నీ దగ్గరికి వస్తారు కదా, అక్కడ బేరాలు ఆడు. బాబు నీకు 2 ఇవ్వాలా, 3 ఇవ్వాలా, 5 ఇవ్వాలా అని
ఆడెవడో పాపం వంకాయలు బెండకాయలు అవన్నీ తీసుకొని వచ్చి బండి మీద పెట్టుకొని తోసుకొని బుర్ర మీద పెట్టుకొని అవన్నీ చేసుకొని వచ్చి నాడికి మిగిలేదే 2 రూపాయలు అయితే అక్కడ మళ్ళీ నీవు ఇంటర్నేషనల్ లెవెల్లో బేరాలు. చూసారా ఎక్కడ బేరం ఆడాలి? పెద్ద పెద్ద షాపులు ఉంటాయి చూశారు, కోట్ల రూపాయలు 100,000 రూపాయలు వాళ్ళ దగ్గర, వీడికి మిగిలేదే 2 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు. ఈ 10 రూపాయల దగ్గర ధర్మం నువ్వు చెయ్యాలా? ధర్మం అది నువ్వు. చూసారా ఎక్కడ అడగాలో ఎక్కడ అడగకూడదో, ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో, ఎక్కడ బేరాలు ఆడాలో బేరాలు ఆడకూడదో, ఇది నువ్వు ఆలోచించుకోవాలి. ఎందుకంటే నువ్వు నీ కోసం నువ్వు బతకలేనప్పుడు ఎవరి దగ్గర ఏం చెయ్యాలో అన్నది నీకు తెలిసిపోద్ది. ఈ పిల్లలందరూ అలా ఉండిపోయారు అంతే, దేవుని గురించి అయినా ఉండిపోయారు అంతే. అందరూ దేవుని దేవుని పని దేవుని పని దేవుని పని చాలా ఎక్కువసేపు చేస్తారు, రోజంతా చేస్తారు పని బాగా. ఎందుకు? వాళ్ళకి అర్థమైపోయింది మేము మీ మా కోసం ఇంకా బ్రతకకూడదు, మేము మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ మా తల్లిదండ్రులను సంతోష పెట్టాలని కూడా రాలేదు, నేను నా చిత్తం నెరవేర్చుకున్నట్టుకు రాలేదు. చూసారా యేసుప్రభువు, నేను నా చిత్తం నెరవేర్చుకున్నట్టుకు రాలేదు, నీవు నీ ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు రాలేదు, నీ జీవితకాలం నీకు ఇష్టమైన బ్రతకడానికి నువ్వు రాలేదు, మరి దేనికి వచ్చావు? ఇక నుండి నేను దేవుని కోసం బ్రతకాలి, నాకున్నదంతా దేవునికి, నాది దేవునికి, మనది దేవునికి, మనమంతా ఒక్కటి. అది బైబిల్. స్థిరాస్తులను అమ్మేసి అపోస్తలు పాదముద్ర పెట్టారు, అందరూ కలిసి భోంచేశారు ఆ రోజు మొదటి శతాబ్దంలో. ఈరోజు సరైనటువంటి వ్యక్తులు లేకపోవటం వలన ఈరోజు అందరూ కలిసి ఒకే భోజనం తింటూ ఆరాధించుకుంటూ ఉండవలసినటువంటి ఈ క్రైస్తవులు విడిపోవడానికి ముక్కలైపోవడానికి గల కారణం స్వార్థం పెరిగిపోవటం వల్లే. ఎవరు తిన్నగా లేరు, ఎవరు కలిసి ఉంటారు? కనుక చరాస్తిరాస్తులు అమ్మి మీకు ఇవ్వం కానీ మా బ్రతికేదో మేము బ్రతుకుతాం, మేము దేవుని కోసం ఇస్తామని అలాగా సెటిల్ అయిపోయారు. పోనండి, సెటిల్ అవ్వండి. పౌలు అంటున్నారు మనలో ఎవడు తన కోసం బ్రతకడు, ఇది నువ్వు రాసుకోవలసినటువంటి తీర్మానం, నినాదం నువ్వు పాటించవలసింది. ఏంటి మనమండి, మన పిల్లలండి, మనమండి మనమండి, నిజంగా నేను ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది అండి. అబ్బా నేను నా కూతురు నా భార్య నా పిల్లలు ఇంకా మనం మనం ఒక్కడే అండి, మనకు సరిపోద్దండి, మనకు మనకు అలాగా సరే. అసలు అది అది లేదది, అది బైబిల్లో లేదది. మనమంతా దేవునికి, వాళ్ళైనా దేవునికి, వాళ్ళు దేవుని పిల్లలే, వాళ్ళు దేవుని పిల్లలే. ఈ రకమైనటువంటి ఒక భావన నీకు రావాలి అంటే నీకు బైబిల్ బాగా అర్థమైపోవాలి. అందుకే పౌలు గారు చెప్పేస్తాను, మనలో ఎవడు తన కోసమే బ్రతకడు, ఎందుకు బ్రతకడు? కిందనేముంది, ఎవడును తన కోసమే చనిపోడు, తన కోసమే చనిపోడు, తన కోసమే చనిపోడు. నా గురించే బ్రతికి నేనే చచ్చిపోయినండి అని అండు. చూసారా ఈరోజు సంఘంలో ఎంతోమంది బస్సుకి ఈఎంఐ కడుతుంటారు. నేను బస్సు ఈఎంఐ అన్నప్పుడల్లా నాకు మీరే గుర్తొస్తుంటారు, అంతేనా? ఎంతోమంది బస్సుకి డబ్బులు కడుతుంటారు, ఎందుకు కడుతున్నారు? ఏమండి ఏమండి, మీరే కట్టుకోండి, మేమేం కట్టలేమండి, మా పరిస్థితి ఇలాగ అయిపోయింది అనుకుని మీరు ఎగ్గొట్టి వచ్చు కదండి, ఎందుకు మీరు కడుతున్నారు? మేము మా కోసం బ్రతకడం లేదు, ఆ బస్సు మీది కాదు, అది మనది. ఇది ఎవరెవరైతే దేవుని కోసం బ్రతుకుతారో, ఎవరైతే దేవుని కోసం వస్తారో వాళ్ళందరూ ఎక్కాలి కనుక వాళ్ళ కోసం మేము డబ్బు ఇస్తున్నాం. సరే నువ్వు కారుకొని నీకు దానికి ఈఎంఐ కట్టుకుంటే బాగుంటుంది, కానీ హోల్సేల్గా అందరికీ కలిసి ఒక బస్సు కొని దానికి ఈఎంఐ కట్టడం అంటే అర్థమేంటి? ఆ కట్టేవాళ్ళు ఎవరు? ఇదంతా మంది. నేను నా కోసం బ్రతకడం లేదు, దేవుని కోసం నేను బ్రతకాలి గనక ఈ పని నేను చెయ్యాలి. చూసారా
అంటే ఈరోజు క్రైస్తవులకి ఇది తెలియదు తెలియడం లేదండి. ఏదో ఆదివారం మొక్కుబడికి వస్తున్నారు, దేవుడు అన్నాడు కనుక కూడుకోమన్నాడు కనుక రొట్టె ద్రాక్షం తీసుకోమన్నాడు కనుక వస్తున్నారు. అదులు ఈ వారంలో నీ పనిలోనే ఉన్నావు కనుక ఇంక ఇప్పుడు కూడా ప్రార్థన చేసి దేవుడిని క్షమాపణ కోరకపోతే మొత్తేస్తాడేమో అదొక భయము కదండి. ఈరోజు సండే ఆరాధనకు వచ్చిన వాళ్ళందరూ ఏ ఉద్దేశంతో వచ్చారు? నీవు నీ కోసం నిజంగా బ్రతకడం లేదంటే ఖచ్చితంగా శని ఆదివారాలు వస్తావు, సోమవారం వస్తావు ఖాళీ ఉంటే. మరి నువ్వు ఒకరి ఉద్యోగంలో ఖాళీ లేదు ఆ టైంకి అవ్వకపోతే రావేమో కానీ, లేకపోతే నీ మనసంతా దేవుని మీద ఈ కార్యక్రమాల మీదే ఉంటుంది. అందుకేనండి దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళెవ్వరూ, నేను అందుకే అందరికీ చెప్పేస్తాను, దేవుని కోసం బ్రతకాలనుకుంటున్నావా హాయిగా దేవుని దగ్గర ఒక ఆటంకం లేని జాబ్ ఏదైనా ఉంటే చూసేసుకో అంటాను. ఇటు రోజు ప్రార్థనకు రావడానికి అవ్వకుండా, ఆదివారం కూడా రావడానికి అవ్వకుండా, శనివారం క్లాసులకు రావడానికి అవ్వకుండా ఉంటే అదే ఉద్యోగం, అది వేరే ఉద్యోగం రా. మంచి ఉద్యోగం కదా, దేవుడి దగ్గర రాకుండా ఉన్నది మంచి ఉద్యోగం కాదు. అది ఏ ఉద్యోగం మంచిది? దేవుని దగ్గరకు రావడానికి అవకాశం ఉన్న ఉద్యోగం మంచి ఉద్యోగం. అసలు నీ దేవుని దగ్గరకి రావద్దు అనే పరిస్థితి ఉంటే అదే మంచి ఉద్యోగం. ఎక్కువ జీతమా? ఎక్కువ జీతం కాదు, ఎక్కువ నరకం. పోనీ ఆ ఉద్యోగంలో నేను దేవ మరి వారం అంతా నేను ఇంక అందులోనే సెటిల్ అయిపోయాను కనుక నా జీతంలో సగం నీకు సగం నాకు 50-50 అని ఏమైనా ఉందా? కొంచెం దేవుడు చూస్తాడు. ఇంకో దేవ మరి నీకు 30 అంతులు, ఇంకో నీకు 60 అంతులు, నీకు 100 అంతులు. ఎందుకంటే పాస్ మార్క్ 30 అని ఇచ్చాడు దేవుడికి స్తోత్రం, అదొక్కటే అదృష్టవంతులు అండి. మీరు ఎప్పుడు ఆలోచించలేదు కానీ 30కి పాస్ అంటే టాప్ అండి అది. ఆ 30 లేకపోతేనండి అసలు అసలు ఎవరు తినగలరు. 100% ఉండాలంటే పోతారు మొత్తం. 100% ఉండాలంటే మీరు ఎక్కడ ఉంటారు 100%? అంతేనా? ఎవరెవరో ఉంటారు 100%. కొన్ని 60% ఉండొచ్చా? అది కూడా కష్టం. 60 చాలా కష్టం. 30 ఇది ఈజీగా ఉంది. 30 కదండి. దేవుడు కూడా అందుకే ఏమన్నాడు, మీరు 30 నాయన అన్నాడు. 30 అంటే అర్థం ఏంటి? నెలలో నువ్వు దేవునికి ఇవ్వవలసింది చేయవలసింది 100% చేస్తున్నావా 60 చేస్తున్నావు? పోనీ 30 నువ్వు పాస్ అవుతున్నావా లేదో అది చూసుకోవాలి నువ్వు. ఈరోజు అసలు ఇది ఆలోచన లేదండి. శనివారం మేము ఎందుకు అసలు వెళ్ళాలి? ఆదివారం సాయంత్రం ఎందుకు వెళ్ళాలి? ఎందుకంటే మేము ఆదివారం ఉదయంతోనే లాస్ట్ అంతవరకు మేము దేవుడు టైం ఇచ్చాం. చూసారా? మరి వీళ్ళందరూ మరి వీళ్ళ సంగతి ఏంటంటే భయం లేదంతే. విచిత్రం ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు. మనం మన కోసం బ్రతకకూడదు. మానవ జీవితంలో మనిషి తన కోసం బ్రతకకూడదు. ప్రకృతి ఏదైనా తన కోసం బ్రతకదు. అది తన కోసం బ్రతకదు. అది నీకే. ఒక చెట్టు కాయలన్నీ నీకే, ఒక మొక్క పువ్వులన్నీ నీకే, గాలి నీకే, నీరు నీకే, ఆహారం నీకే, జంతువులు నీకే, పక్షులు నీకే. ఇవన్నీ వాటి కోసం అవి బ్రతకవు, నీ కోసం బ్రతుకుతుంటాయి, నీ కోసమే తిరుగుతుంటాయి. ఎన్నో పక్షులు ఉంటాయి, అవన్నీ ఎందుకు తిరుగుతుంటాయి అన్ని ప్రాంతాలకు? ఎవరు ఎవరు కొడతారో, దేవుడు ఈరోజు ఎవరికి ఇచ్చాడో సెలవు, అంతే కదండి. ఒక పిచ్చుక ఒక పక్షి నీ ఏరియాలోకి వచ్చి తిరుగుతుందంటే అర్థం ఏంటి? దేవుడు ఈ ఏరియాలో తిరగమన్నాడు. దేవుడు ఈ ఏరియాలో చనిపోమన్నాడు. దేవుడు ఈ ఏరియాలో నన్ను ఎవరో చంపుతాడట క్యాటీతోనో తుపాకీతోనో బయలుదేరాడు. కనుక ఆ మహానుభావుడు ఎక్కడున్నాడండి? అతని గురించి మేము ఎక్కడో కొల్లేరులోనూ లేకపోతే ఎక్కడో ఆసియా ఖండంలోనూ ఆఫ్రికాలోనూ ఉన్నటువంటి మేము ఇగో ఈ ప్రాంతానికి వచ్చాము. ఎందుకంటే
ఎవరికో భోజనం అట. ఆ రోజు కాకులు వేరే ముక్క తీసుకెళ్లి మాంసం ఇచ్చాయి, ఈరోజు ఒరిజినల్గా పక్షి పక్షే మాంసంగా మారిపోయి నీకు బలైపోతుంది. మళ్ళీ చెప్తాను, ఒకనాడు కాకులు మాంసం ముక్క పట్టుకెళ్ళే, అంతేనా? ఈరోజు పక్షులు వాటి మాంసమే మీకు ఇచ్చేస్తున్నాయి, అది మీకు అర్థం అవ్వలేదు. కోళ్ళు ఉన్నాయండి, చూసారా, పుట్టింది మొదలుకొని కోళ్ళగూడే తెల్లకోడి, దాన్ని ఏమి బయటకు వదులుతారా అండి? తెల్లకోళ్ళు బయటలు తిరుగుతున్నాయండి అనేది ఏమనుందా? ఆ గుడ్డును పిల్ల చేసినది మొదలుకొని లైట్లు పెట్టి పైనుండి కింద నుండి ఓ ఇవన్నీ ఆహారం పెట్టి 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 దాన్ని అలాగుంచి బలి ఫారం కోడి చూసారా? దాని జీవితం ఒకసారి మీరు ఆలోచించండి. పుట్టింది జైల్లో, బతికింది జైల్లో, బలైపోయింది కొట్లో. అదేమనుకుంటుందండి? దాని చిరాకు ఉందా దానికి? దాని చిరాకే ఉందండి దానికి. దాని జీవితం దానికి అర్థమైపోయింది, మేము పుట్టింది మా గురించి కాదు. మరి మమ్మల్ని కోడగుళ్ళోనే పెట్టేశాడు 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 అంతే, అది ఏది చూడండి. నిజంగా వాటి జీవితం చూస్తానండి, అవి అంతే పాపం అలాగుంటున్నాయి, అవి అలాగ అలాగా ఆ ఇనప జాలీల్లో ఉండి 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 ఉండి. బాబు కేజీ కోడి మాసాల కంటే టక్కన కాలు పట్టుకోలాగుతాడు, అంతే పేకరని నులిపిడం, కింద డబ్బాలు వేసాడు, టక 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 కొట్టుకొని 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 తిట్టుకుంటది లేదు తెలియదు కానీ మళ్ళీ బయటకు తీస్తారు, దాన్ని కోసేస్తారు, నీకు మాంసం ఇచ్చేస్తారు. దేనికి అది మాంసం? ఒకనాడు పక్షులు ఆహారం తీసుకెళ్ళే, ఈరోజు అవే పక్షులు డైరెక్ట్గా మీకు ఆహారంగా మారిపోతున్నాయి. ఒక జంతువులు ఆహారంగా మారిపోతున్నాయి, పళ్ళు కాయలు అంతే. ఇవన్నీ వాటి కోసం అవి బ్రతకవు. అలాగే దేవుని నమ్మిన క్రైస్తవుడు కూడా అంతే అని రాశాడు. మనలో ఎవడు, నేను మన ఇద్దరం కలిసి ఒక మంచి ఇల్లు తీసుకొని మనం హాయిగా మనం కాపురం చేసుకోనండి, మన ఇద్దరం హాయిగా అలా బీచ్కి వెళ్ళి వచ్చి ఆ తర్వాత మనం అలాగా తినుకొని అలా సరదాగా మా అమ్మ దగ్గరకు ఒకసారి, తర్వాత మా అన్ని దగ్గరకు ఒకసారి, తర్వాత ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి అలాగ మనం నిజంగా అంటే అలా చేసుకొని అప్పుడప్పుడు మన ఇద్దరం కలిసి మరి కొత్త బట్టలు వేసుకొని అలాగ కొత్త బండి మీద అలా దిగి జస్ట్ చర్చికి వెళ్ళిపోయి ఇంకొచ్చిన తర్వాత అమ్మ ఈ దేవుడితో తలపోడు వదిలిసిందని అనుకొని మళ్ళీ సోమవారం శనివారం వరకు సేఫ్ డ్యూటీ చూడండి. అందరూ మనిషి తన కోసమే బ్రతుకుతున్నాడు, క్రైస్తవుడు తన కోసమే బ్రతుకుతున్నాడు రాశాడు. అందుకే మనలో ఎవడు తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు, మనము బ్రతికినను ప్రభు కోసరమే బ్రతుకుతున్నాము చెప్తున్నాడండి. ఎందుకోసమని బ్రతుకుతున్నాడు? ఏదన్నీ పిల్ల పేపర్లను పోషించాలి కదండి, అంటే అయిపోయినట్టే. ఏటోనండి బాబు, ఇంకెలా చేసుకొని ఇంక వీళ్ళతోనండి బాబు, ఇంకా నా జీవితం అంతా ఏమండి, నేను రిటైర్ అయిపోయినంత వరకు నండి వీళ్ళకే సేవ చేశానండి. అబ్బా అయిపోయావు అయితే నువ్వు. ఈరోజు అందరూ ఎలాగ ఉంటారు చెప్పండి? ఈరోజు మనిషిలో ఉన్న మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా? మనం సుఖంగా మనం హాయిగా మనం అలాగ అంచెలంచెలుగా డెవలప్ అవుతూ మనం హాయిగా బతికేద్దాం, అంతేగాని దేవుడి దగ్గరికి వెళ్దాము, దేవునితో ఉందాము, ఆరాధనకు దగ్గరగా ఉందాము, ఎక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయి, ఎక్కడైతే చర్చ్ ఉందో అక్కడ మనం అద్దెకి తీసుకుందాము, మన జీవితం అంతా ఇంకెలాగే మనం సమర్పించుకుంటూ ఉండిపోదాం. ఎవరు ఉంటారండి? పూజార్లు ఉంటారు తెలుసా? పూజార్లు అదే కోవిల్లు ఆ కోవిల్లోనే వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తాలూకా ఇంకా ఎవరెవరు ఉంటే వాళ్ళందరిని తీసుకొని వచ్చి అలా దేవుడి దగ్గర పూజలు చేసుకొని ఉండిపోతారు. అది వాళ్ళు చేసేది, మరి నువ్వు రాజులైనా యాజకుడువు, నువ్వు మరి యాజకుడు అంటే పూజారివి కదా, పూజారి ఎక్కడ ఉండాలి? దేవుడు ఎక్కడుంటే అక్కడ ఉండాలా? భక్తులు ఎక్కడుంటే పూజారి అక్కడ ఉండాలా? మరి నువ్వెవరు? నువ్వు క్రైస్తవుడు అంటున్నావా? నువ్వు ఇంతకు పూజారివా? నువ్వు ఆదివారం పూజారివి, నువ్వు నీకు అందుకే గంట టాంగ్ అని కొడియాలి నీకు. ఈరోజు అందరూ క్రైస్తవులే. క్రైస్తవులు ఎవరు? శాశ్వతమైన పూజారులు కాదు,
శాశ్వతమైన యాజకులు కాదు. మనం మన కోసం బ్రతకడానికి అవసరమైతే దేవునిను వాడుకుందాం రా అని అనుకునే రకం జనం. మనం మన కోసం బ్రతుకుదాం కానీ ఈ లోపు దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే బాగోదని దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని వస్తున్నారు. ఇది 90% అండి జనాల్లో, 90% ఎవరోనండి. నిజంగా విదేశాలు వెళ్ళిపోయి ఉంటారు, విదేశాలు వెళ్ళిపోతారు. విదేశాలు వెళ్ళిపోయిన వాళ్ళందరూ తన కోసం బ్రతకడానికి వెళ్ళిపోతారు. ఒకనొక పట్టణానికి పోయి లాభం సంపాదిద్దాం అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళే. విదేశం వెళ్ళిపోయే అంటే ఇంక ఇదే బ్యాచి, ఒకనొక పట్టణానికి వెళ్ళి లాభం సంపాదించుకుందాం. కానీ అలాంటి వాళ్ళు ఇలాంటి వాక్యాలు విని ఏమండి మేము మా జీతంలో ఇగోండి మేము నెలకి ప్రతి నెల ఒక సేవకునికి మేము జీతం ఇస్తామని అంటే ఏదేటండి, వాళ్ళే అక్కడ జీతానికి వెళ్ళి వాళ్ళు మళ్ళీ నెలకు 5,000 రూపాయలు జీతం ఇస్తున్నారంటే అర్థమేంటి? అర్థమైపోయింది. అయితే నేను నా కోసం బ్రతకూడదన్నమాట. సార్ ఈరోజు ఎవరో పాపం ఫోన్ చేశారు, గురువుగారు ఎత్తారు, డాడీ నేను ఒక 5,000 ఇస్తాను మంచి సేవకునికి నెల నెల. అలాగే నాన్న సరే, ఒకనొక పట్టణానికి పోయి లాభం సంపాదించామని ఆ కాన్సెప్ట్తో వెళ్ళిపోయిన వాళ్ళు, అయితే మనం దేవుని కోసం బ్రతకాలి, దేవునికి ఇవ్వాలి, నేను నా గురించి నేను బ్రతకకూడదు, ఎవడనో తన కోసం బ్రతకడు అనే కాన్సెప్ట్ తెలిసిపోయి నిజంగా దేవునికి ఎంతోమంది సహకరిస్తుంటారు. నిజంగండి, ఇది దేవుని సేవ, ఇది దేవుని కోసం చేసేటటువంటి ఒక మంచి కార్యక్రమం. వాళ్ళకు ఒకటి అర్థమైపోయింది, మనము మన కోసం బ్రతకకూడదు. చూసారా, మనలో ఎవడు తన కోసం బ్రతకడు, మనం మన కోసం బ్రతకకూడదు. మళ్ళీ ప్రతి సంవత్సరం మీటింగ్లు పెట్టడం, మళ్ళీ చిన్న మీటింగ్లు పెట్టడం, కారణం వాళ్ళకు అర్థమైపోయిందండి. ఈ కానీ ఈరోజు ప్రపంచంలో ఎవరికి అర్థమైంది చెప్పండి? ఎదురండి ఏదో అలా గుడికెళ్ళాలని. నిజంగండి, స్టార్టింగ్లో నాకు ఈ బైబిల్ తెలియనప్పుడు కూడా నేను ఎలాగ అనుకున్నాను, ఆదివారం గుడికెళ్తే ఇంకెందుకు అయిపోయింది, ఆయన దేవుడికి మనమేం చేయాలి, ఆయనే మనకి ఏమని చేయరు, కానీ మనం ఆయనకి ఏం చేస్తాం? అంతేనా, మనమేం చేస్తాం? అదే కదండి, వరదూతలైనా నిన్ వర్ణింపగలరా. వాళ్ళే వివరించలేదు, ఇంక మేమేటి వివరిస్తాం ప్రభు, మమ్మల్ని సువార్త చెప్పమంటే పెట్టి మార్చుకుంటే నువ్వు ఎవడలేని నీచుకు మార్చుకో. అంతే, అదే అలాంటి పాటలే కదండి పరిశుద్ధ పాట, తర్వాత పాట ఇదే, వరదూతలైనా ని వర్ణింపగలరా. నిన్నేమని వర్ణించును, ఏమని వర్ణించాలి? నేను నేనేం వర్ణిస్తాను? నువ్వు ఎప్పుడు నాకు కనిపించలేదు కదా. అసలు దూతలే చూసిన దేవతలే అసలు ఏమీ వర్ణించలేకపోతున్నాడు, అన్నేం వర్ణించమంటావు. కనుక మేము ఆదివారం వస్తాం, స్తుతి 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 స్తోత్రం 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 అంతే. ఈరోజు ప్రపంచం అంతా అంతేనండి, నేను నా కోసం బ్రతుకుతాను అనుకునే ప్రతి ఒక్కడు పోతాడండి. నేను నా కోసమే అని అనుకున్న ప్రతి వాళ్ళునండి, వాళ్ళకి బైబిల్ తెలియలేదు, వాళ్ళకి బైబిల్ అర్థం లేదు. నిజంగండి, డైరెక్టర్ గారు ఎన్ని బళ్ళండి ఇస్తున్నారు, ఎన్ని కారులండి, ఎంతమందికి ఎన్ని బళ్ళు ఎవడిస్తాడండి? ఎవడండి, ఎవడండి బాబు? ఆవిడ ప్రపంచంలో ఒక్కడిని చూపించలేదు. బిల్గేట్ ఉన్నాడా? బిల్గేట్నోడు కానీ బిల్గేట్స్ కానీ ఇస్తారా? ఎవడిస్తాడండి? ఏదో పాడైపోయిన సైకిల్, అది బొక్కు సైకిల్ చిరాకు వచ్చి 100,000 ప్యాచీలు అయితే ఇస్తారు, కానీ కొత్త బళ్ళు, మంచి బళ్ళు, కొత్త కార్లు, ఈ కార్లు, ఆ కార్లు అండి, ఎవరో ఇచ్చిన డబ్బు ఎవరికి ఇస్తారండి? అంటే మీకు ఏమర్థమైంది? డాడీ మీరు ఒక భోజనంకి ఒక పూట భోజనం చేయండి, చక్కగా బట్టలు తీసుకోండి,
అనేసానంటే ఆయన ఆయనకు 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 ఒక కాన్సెప్ట్ ఉంది, మనలో ఎవడు తన కోసం బ్రతకడు. మనం దేవుని కోసం బ్రతకాలి, మనం దేవునికి ఇవ్వాలి. కొంతమంది అలా ఉండదు, దేవుని దగ్గర మనము నొక్కాలి. ఇది ఒక బ్యాచి అంటే ఇదే నొక్క. మన దేవుని అమ్మ నొక్కనమ్మా బాబా, మన దేవుని స్తోత్రం బాబా. ఎలాగోలాగా చూసారండి ఇది, అసలు ఈ కాన్సెప్టే లేదండి. నీ మనసులో నువ్వు ఒకటి అనుకోలే, ఇంకా నేను దేవునికే, మరి చచ్చిపోతే పోతాను, మరి ఏడు చేస్తాం, అలాగుండాలా. మళ్ళీ చదువుతాను, మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బతుకుతున్నాము, చనిపోయినను మనము ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. ఆరో వచనం, దినమును లక్ష్య పెట్టువాడు ప్రభు కోసమే లక్ష్య పెట్టుతున్నాడు. ఇది మరీ ఘోరం అమ్మా. ఏటి సోమవారమా? యేసు ప్రభు వచ్చేస్తాడు అమ్మా, వచ్చేస్తే ఇంక వెళ్ళిపోవచ్చులే. దేవుని పని చేయాలి మరి, సోమవారం కదా, మంగళవారం కదా, బుధవారం కదా, లక్ష్యవారం కదా. ఏటి సోమవారం వస్తే అలా అనుకుంటున్నట్ట, మంగళవారం వచ్చినా అదేనట, బుధవారం వచ్చినా అదేనట. అబ్బా, దినమును లక్ష్య పెట్టువాడు ప్రభు కోసమే లక్ష్య పెడుతున్నాడట. అబ్బా, రోజులు ఏటోనండి దేవుని పనులను అలా వెళ్ళిపోతున్నాయండి. దినమును లక్ష్య పెట్టువాడు, రేపు ఏవారం సోమవారం, అమ్మ సోమవారం ఆరాధన లేదు అని అనుకోడట. మనకలుగుంటుంది, అమ్మ నాయన రేపు సోమవారం, నాకు శనివారం అవగానే టెన్షన్ వచ్చేస్తుంటుంది. ఎందుకు టెన్షన్ అంటే మీలాగ కూర్చుంటే పర్వాలేదు, ప్రసంగం చేయాలి ఇక్కడ అంతేనా? మీలాగ హాయిగా కూర్చుండి ఎంత ప్రశాంతం అండి. హాయి గురు డైరెక్టర్ గారితో మీటింగ్కి వెళ్తామా? ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు అనుకుంటాను నేను, అమ్మా నాలుగు రోజులు ఈయనే దొరికారు, నేనేదో ఒక రోజే దొరుకుతాననేసి. నేను ఏదో నాలుగు రోజుల్లో ఒక పూట ఒక అరగంట ప్రసంగం చేయాలి, నేను ఆయన నాలుగు రోజులు ప్రసంగం చేయాలి అప్పుడు నేను అనుకుంటాను, అమ్మా నాకు మూడు రోజులు రెస్ట్ దొరికిస్తుంది, హాయిగా ఉంది, ఆయనే చెప్తారు హాయిగా మనం పక్కన కూర్చోవచ్చు. నిజమండి, కూర్చున్న వాళ్ళకి బాగానే ఉంటుంది, చెప్పాలనుకుంటే ఎంత కష్టం తెలుసండి. నేను ఎందుకు చెప్తున్నావు? ప్రభువు కోసం చెప్తున్నావు, అది ప్రభువు కోసం నేర్చుకుంటున్నావు బైబిల్, ప్రభువు కోసమే వస్తున్నావు. దేవుని కోసమేనండి నేర్చుకున్నాను, దేవునికేనండి ఇస్తున్నాను, దేవుని కోసమే తింటున్నానండి, దేవుని కోసమేనండి బ్రతుకుతున్నాను, దేవుని కోసమేనండి మేము. అలాగనుకున్న ప్రతి వాళ్ళు నండి వాళ్ళ పిల్లలతో వచ్చేస్తారండి ఆరాధనకి. అయ్యి పదండి పదండి, మరీ చిన్నగుంటలు అయితే వదిలేస్తాం కానీ, ఎందుకు మనకి ఇక్కడ తలపోటు కదా, మన వాక్యం వినకుండా అయిపోతాం. అదే కొంచెం తిన్నగా ఉన్నారు అనేసరికి వాళ్ళు తీసుకొచ్చి వచ్చేలా, చిన్నగుంటలే ఇక్కడికి వచ్చి పట్టిడమే, అది డైరెక్ట్ గారు అంటారు. మనం దినము లక్ష్య పెట్టువాడు ప్రభు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు, తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాడు గనుక ప్రభు కోసమే తినుచున్నాడు. ఇది చూడండి, ఆకలేసిందని తినడం లేదట, ఎందుకు తింటున్నాడట? అమ్మ దేవుని కోసం మరి ఈ శరీరం జాగ్రత్తగా ఉంచుకోవాలి కనుక మరి తినాలండి. సువార్త ఉంది కదండి, అందుకే భోంచేసి బయలుదేరుతున్నానండి. ఎందుకంటే మీరు భోంచేస్తున్నారు, సువార్త ఉందండి అందుకే భోంచేస్తున్నాం. చూసారా, ప్రభు కోసమే తింటున్నాడట. ఇంకొక ఆయన, తిననివాడు ప్రభు కోసరము తినుట మాని దేవుని కోసం తినడం లేదట. బాబు దేవుని కోసం ఈ శరీరం ఉండాలి కనుక, వ్యాధులు ఎక్కువైపోయి కనుక ఇంకా లాభం లేదు బాబు, నేను కంట్రోల్ చేసుకోకపోతే కుదరదని అనేసి దేవుని కోసం తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడట. అబ్బా, ఈవేళ నాకు నిజంగా భోజనం నేను తినడం మానేశాను ప్రభు, దేవుడు మీకు చాలా స్తోత్రం. ఎందుకంటే తిండి మానేస్తేనే రోగాలు తగ్గుతాయి, తినేసే కదా రోగాలు ఎక్కువైపోతే లావు అయిపోతాం, మంచం మీదకి వెళ్ళిపోతాం, మరీ దేగం రెండు మూడు సంవత్సరాల వరకు. అందుకదండి లావు అయిపోతే ఎలాగుంటుందండి, లావు అయిపోవంటే ఇంకటి మనల్ని ఒక నలుగురు ఎత్తాలా? బస్తాయి ఎత్తగలం కానండి, లావుకున్న మనిషిని ఎత్తలేమండి, చాలా కష్టమండి. అయితే ఏం చేయాలి మనం? ముందే చూసుకోవాలా, వెయిట్ లిఫ్టింగ్
బాబు ఒకవేళ ముసలి అయిపోయేసరికి నాది ఏమైనా దెబ్బ అయిపోతానేమో, కొంచెం మనం అలాగ కొంచెం తగ్గించుకొని కొంచెం హాయిగా ప్రశాంతంగా ఉంటేనే హాయిగా ఉంటుంది. తిననేవాడు తినకోసం తినట మాని అంటే టోటల్గా దేవుడి కోసమే బ్రతకాలనుకునే వాడు ఇలాగ ఉంటాడు. దేవుడి కోసమే బ్రతకాలి, దేవునికే నేను ఇంకా సేవ చేయాలనుకునే వాళ్ళండి ఎప్పుడు వస్తారు. అందుకే మన సంఘంలో కొంతమంది ఉంటారు చూడండి, వాళ్ళు ఎప్పుడు వస్తారు. అందుకే వాళ్ళే డెవలప్ అవుతారు, వాళ్ళే మీటింగ్కి వెళ్తారు, వాళ్ళే దేవునికి ఇస్తారు, వాళ్ళే తిరుగుతారు, వాళ్ళే పని చేస్తారు. మిగిలిన వాళ్ళు మేము దేవుని కోసం కాదు కదండి, అందుకే మేము ఈ పని మేము చేయలేమని ఉండిపోతారు. అది కనుక ప్రియమైన దేవుని పిల్లారా, క్రీస్తుని నమ్ముకున్నావంటే నీ పని ఏంటంటే ఇంకా నా గురించి నన్ను బ్రతకూడదు బాబోయ్ అని నువ్వు తెలుసుకో.